మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తి కోడలు రాష్ట్ర కొప్పుల వెలమ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి అనురాధ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం బొబ్బిలిలోని వాసిరెడ్డి అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరియు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కి బొబ్బిలి నియోజకవర్గం నాయకులకి ప్రజానీకానికి తన అభిమానులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కారణంగా నియమాలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని వాసిరెడ్డి అనురాధ వాసిరెడ్డి జగదీష్ వాసిరెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. శ్రీ బొత్స సత్యనారాయణ గారు మరియు కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు నా స్నేహితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంక్రాంతి పండుగ అనేది December 25 ఎళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా ముందుగానే తీసుకొచ్చేసారు. ప్రజలందరూ ఈరోజు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో కొద్దిగా మనం నిదానంగా బయటికి రాకుండా ప్రజలందరూ ఇంట్లోనే ఉండి ఎక్కువగా బయట తిరగకుండా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇచ్చిన రైతు భరోసా కార్యక్రమం కానీ శ్రీతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకం కానీ ఈ సంక్రాంతికి ముందుగానే రావడం వల్ల ఏంటంటే ప్రజలందరూ మహిళలు ముందుగా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే మహిళలు ఎప్పుడు ముందంజలో ఉండాలని కోరుకునే ఒకే ఒక్క నాయకుడు ఎవరంటే ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు మనకు ముందు ముందు ఎప్పుడు కావాలని చెప్పి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.